ఒక్కటే మాట అండి, రాజమౌళిని మించిపోయాడు నాగశ్విన్. కలికి 2898 AD మన వైజాగ్ లో ద మోస్ట్ సెలబ్రేషన్ థియేటర్ సంఘం శరత్ లో చూసేసా. 4:30 AM బెనిఫిట్ షోకి వెళ్ళాను. టికెట్ ప్రైస్ 200 రూపీస్, 235 రూపీస్ ఆ రేంజ్ లో ఉన్నాయి, కానీ నాకు దొరకలేదు. మరో ఆప్షన్ లేక నేను మా ఫ్రెండ్ బ్లాక్ లో 700 రూపీస్ పెట్టి కొన్నాం. 700 అంటే ఇద్దరికి కలిపి అనుకున్నారేమో. ఈచ్ టికెట్ 700 రూపీస్. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా ఫస్ట్ డే చూడాలని ఉంటుంది. ఇంకా డబ్బుల కోసం అయితే అసలు ఆలోచించలేదు. ఒకసారి బిఫోర్ రిలీజ్ డే సెలబ్రేషన్స్ చూడండి. మీ గురించే మన సబ్స్క్రైబర్స్ కోసమే చాలా వీడియోస్ షూట్ చేశా. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చేట్లయితే నా పేరు ఎడిషన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేస్తాం, అండ్ అప్పుడప్పుడు మూవీ రివ్యూస్ కూడా. ఏంటి ఫస్ట్ టైం కూర్చొని మూవీ రివ్యూ ఇస్తున్నాడు అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏమైందంటే ఆ క్రౌడ్లో నేనైతే ఫుల్ నలిగిపోయాను బడీస్. చాలా అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవ్వలేదు, దెబ్బలు కూడా తగిలే చూడండి. అండ్ కాళ్ళకు కూడా కొంచెం వాపు అయిపోయింది, నేను కింద పడిపోయాను. సో దానివల్ల ఏంటంటే నేను నించోలేకపోతున్నాను కూడా. సో అదే అనమాట పరిస్థితి. ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. సర్లే ఇప్పుడైతే రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రభాస్ యాజ్ భైరవ కుమ్మి పారేసాడు భయ్య. వింటేజ్ డార్లింగ్ అని చూసా చాలా ఇయర్స్ తర్వాత. ఆ కామిక్ టైమింగ్ కానీ, ఆ స్లాంగ్ కానీ, బుజ్జి అండ్ భైరవ మధ్యలో ఆ డైలాగ్స్ కానీ చాలా ఎంటర్టైన్ చేశాను నన్ను. ప్రభాస్ హ్యాస్ ఎనదర్ రోల్ కూడా ఉంది, కానీ నేను అది చెప్పను. మన సబ్స్క్రైబర్స్ ఆ థ్రిల్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి. దీపిక పడుకొని చాలా ఇంపార్టెంట్ రోల్ లో యాక్ట్ చేసింది. సినిమా మొత్తంలో తను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. దిశ పడని కూడా అస్సలు తగ్గలేదు బడి. క్యారెక్టర్ పెద్దది కాకపోయినా ఇచ్చిన రోల్ ని బాగా యూజ్ చేసుకుంది. అమితాబ్ బచ్చన్ యాజ్ అశ్వత్థామ, అతని స్క్రీన్ ప్రెజెన్స్ చూసినప్పుడల్లా ఏదో ఎక్సైట్మెంట్ వస్తుంది. అశ్వత్థామ రోల్ ఇంకెవరు చేసినా బాగోదు, నేను తప్ప అన్నట్టు యాక్టింగ్ చేశారు. ఆయన కోసం తెలిసిందే అందరికీ, మనం ఆయన యాక్టింగ్ కోసం మాట్లాడే అంత పెద్దవాళ్ళం కాదు. అశ్వత్థామ అండ్ భైరవ్ మధ్యలో ఫైట్స్ ఉంటాయి సూపర్. అసలు యాక్షన్ డైరెక్టర్ అండ్ ఫైట్ మాస్టర్స్ ఎవరో గానీ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. బిగ్ స్క్రీన్ మీద ఆ ఫైట్స్ చూస్తుంటే లిటరల్ అసలు గూస్ బంప్స్. ఇంకా చాలా యాక్టర్స్ ఉన్నారు డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుండి, ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు. పశుపతి రామస్వామి, శశ్వత చటర్జీ, శోభనా గారు, గౌరవ్ చోప్రా, మాల్విక నాయర్, మంచి మంచి యాక్టర్లు, ఇంకా సీనియర్ యాక్టర్లు, మంచి మంచి ఫేమస్ యాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్క క్యారెక్టర్ జీవించారు. ఆర్ట్ వర్క్, గ్రాఫిక్ డిజైనింగ్, వరల్డ్ బిల్డింగ్ అన్ని చాలా కొత్తగా ఉన్నాయి.
నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ బిఫోర్. రియాలిటీగా చూపించడం అనేది చిన్న విషయం కాదు. మూవీ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర హార్డ్ వర్క్ హ్యాట్స్ ఆఫ్. కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ సపోర్ట్ తీసుకొని ఇలాంటి ఒక విజువల్ వండర్ ని మనం ముందు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. చాలా గ్రేట్, అసలు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. యాజ్ ఎ ప్రభాస్వన్ గా చెప్పట్లేదు, ఇది ఒక ఇండియన్ ఫిలిం గా మీరు ఆలోచించండి, ఒక ఇండియన్ ఫిలిం గా చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేకపోతే వేరే ఎవరో ఫ్యాన్స్, అంటే మా హీరో ఫ్యాన్స్ సినిమాలు మేము సపోర్ట్ చేస్తాం, అలాగ ఆలోచించుకోండి. అంటే యాజ్ ఏ అంటే ఒక మన తెలుగోడు ఇలాంటి సినిమా తీసాడు అనే గర్వంతో మీరు బయటకు వస్తారు. యాక్షన్, సైఫై, థ్రిల్లర్, కామెడీ, ఇన్ని జోనర్స్ చూస్తాం మనం 3 అవర్స్లో. నాగశ్విన్ సార్ పాపం ఎంత హార్డ్ వర్క్ చేశారో, అసలు స్క్రిప్ట్ ఎలా రాశారో, నిజంగా గ్రేట్. అసలు ఇలాంటి స్టోరీ, ఇలాంటి కాన్సెప్ట్ మేబీ ఎవరైనా ఆలోచించచ్చేమో, ఐ మీన్ దే కెన్ ఇమాజిన్, బట్ దాన్ని అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేయడంలోనే అసలైన టాలెంట్ కనిపిస్తుంది. అది నాగశ్విన్ గారు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయినట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి చిన్న కామెడీ సీన్స్ యాడ్ చేసి, చిన్న లవ్ సీన్స్ యాడ్ చేసి, సెకండ్ హాఫ్ లో స్టోరీలోకి సైలెంట్ గా ఆడియన్స్ ని తీసుకెళ్లి అలా ఇన్వాల్వ్ చేయడంలోనే అసలైన టాలెంట్ కనిపిస్తుంది. అటు మాస్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేస్తూ, ఇటు ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేస్తూ, గ్రేట్ డైరెక్టర్ నాగశ్విన్. మహానటి మూవీ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ పడింది దీనికి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందని డబుల్ టాక్ వస్తుంది, బట్ అది అసలు పట్టించుకోకండి. అండ్ వేరే రివ్యూవర్స్ ని కూడా అసలు నమ్మకండి. బెనిఫిట్ షో ఆర్ మార్నింగ్ షో చూసే వాళ్ళకి అలానే అనిపిస్తుంది. అంటే నేనేదో బెనిఫిట్ షో చూశాను, సో మరి నాకెందుకు అలా అనిపించలేదు, అలాగేం కాదు. అంటే నేను మళ్ళీ ఏదో ప్రభాస్ ఫ్యాన్ కదా అందుకే ఇలా చెప్పేస్తున్నాడు అని కాదు. పోనీ నేనే కాకుండా యూట్యూబ్లో వేరే మూవీ రివ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలామంది అబ్జర్వ్ చేయండి, 95% పాజిటివ్ ఒపీనియనే చెప్తారు. ఎక్కడో కొంతమంది క్రింజ్ బ్యాచ్ గల్ స్క్రాప్ బ్యాచ్ గల్ ఉంటారు, అలాంటి వాళ్ళు కొంచెం మూవీని తక్కువ చేసి మాట్లాడచ్చు. అంటే ప్రభాస్ క్యాంటీగా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు మేబీ అలా చెప్తారు, కానీ అవి పట్టించుకోకండి. ట్రస్ట్ మీ, మూవీలో ప్రతి మినిట్ ప్రతి సెకండ్ ప్రతి ఫ్రేమ్ అస్సలు బోర్ కొట్టదు. ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సీన్స్, చాలా విజువల్ వండర్ సీన్స్ ఉంటాయి కదా కొన్ని, ఎస్పెషలీ అవి ఈ నిబ్బాగాళ్ళు కొంతమంది రికార్డ్ చేసి స్టేటస్లు పెట్టేస్తున్నారు. పోనీ రికార్డ్ చేస్తే చేశారు, అది వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా స్టేటస్లు పెట్టి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టి ఏదో మేమేమే చూసాం ఫస్ట్ అన్నట్టు బిల్డప్ ఇచ్చి అలా ఆ వీడియోలు వచ్చినప్పుడు పక్క వెంటనే స్కిప్ చేయండి. అలాంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా వేస్ట్. మూవీ టీం వాళ్ళు అంత కష్టపడి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసి హార్డ్ వర్క్ చేసి రిలీజ్ చేస్తే వీళ్ళేమో సింపుల్గా రికార్డ్ చేసి పెట్టేస్తున్నారు. పొరపాటున మీకు కనిపిస్తే స్కిప్ కొట్టండి. షుగర్ పేషెంట్స్ కన్నా ఘోరంగా ఉన్నారు. ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్ ఓన్లీ. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. పైరేషన్ అసలు ఎంకరేజ్ చేయకండి. సంతోష్ నారాయణ ఈ సినిమాకి వైస్ కెప్టెన్గా పెట్టేయచ్చు, ఎందుకంటే ఈయన మ్యూజిక్ వల్ల చాలా హెల్ప్ అయింది సినిమాకి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, క్యామియో రోల్స్ ఉంటాయి. క్యామియో రోల్స్ చాలామంది చేశారు, కానీ ఒక యాక్టర్ పేరు కూడా నేను బయటికి రివీల్ చేయను. అఫ్కోర్స్ చాలామందికి తెలిసిపోయి ఉంటుంది, కానీ కొంతమంది ఉంటారు, జెన్యున్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకి సినిమా సోల్ఫుల్గా చూడాలనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీమ్స్ స్కిప్ చేస్తారు, అన్నీ స్కిప్ చేస్తారు, ఏమి చూడరు. అలాంటి వాళ్ళ కోసం నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనైతే క్యామియోస్ ఎవరైతే చేశారనేది ఒక్క పేరు కూడా చెప్పను, అది మీరే చూసి ఎంజాయ్ చేయండి. ప్లస్ క్యామియోస్ కూడా మీ ఎక్కువసేపు ఉండవు, జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ ఉంటే, కానీ బాగా ఎంటర్టైన్ చేస్తాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బ్రహ్మానందం సార్ అండ్ కమలాసన్ సార్. బ్రహ్మానందం గారు అయితే ఈ సినిమాలో కొంచెం ఎక్కువసేపు కనిపించారు, అతని ఫామ్ మళ్ళీ ఈ సినిమాతో వచ్చిందనే చెప్పచ్చు. అండ్ కామెడీ కూడా చాలా బాగా చేశారు, ఎక్స్ప్రెషన్స్ అన్నీ తెలిసినవే కదా ఆయన కోసం గురువు గారు. అండ్ కమలాసన్ సార్ అతనే మెయిన్ విలన్ అనమాట. ఈ సినిమా మొత్తం 3 అవర్స్లో జస్ట్ 2 సీన్స్లోనే కనిపిస్తారు. అదేంటి మెయిన్ విలన్గా కానీ 2 సీన్స్లోనే కనిపించడం ఏంటంటే, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, కానీ ఆ కనిపించిన 2 సీన్స్లోని అతను చెప్పే డైలాగ్స్ కానీ అతను పెట్టే ఎక్స్ప్రెషన్ కానీ ఒక హోల్ కైండ్ ఆఫ్ ఇద్దరా సినిమా అని ఒక ఫీల్ కలుగుతుంది. ఎందుకంటే విలన్గా ఆయన జీవించారు, అసలు ఆ క్యారెక్టర్లో జీవించారు. ఒకసారి మీరే చూడండి, పార్ట్ 2లో మొత్తం ఇంకా ఆయందే మెయిన్ విలన్ అతనే. అండ్ క్లైమాక్స్లో గూస్ బంప్స్ సీన్ ఉంటుంది, అదైతే మీరు పక్కా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న గంట బటన్ కూడా నొక్కండి. సో వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ద వీడియో యూ విల్ గెట్ నోటిఫికేషన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ ఈ సైనింగ్ ఆఫ్.